हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल एड्स एंड इनफॉरमेशन्स। ई रोज मनं तेलुसुकोबोये टापिक ग्रद्द जीवितम्। विवेकानंदुडु चेप्पिन गोप्प जीवित सत्यं ग्रद्द जीवितम् गुरिंची। ग्रद्द अनगाने मनकु एप्पुडु कोडिपिल्लल्नि एत्तुकुपोये दानिलागनो लेदा मनुषुल्नि भयपेट्टे ओक पक्षिगा मात्रमे तेलुसु। इंका गद्दलु मनुषुल कलेबरालनु पीकुतिंटायनि कथनालु कूडा विंटुंटामु। कानी గద్ద జీవితం మనకు ఒక జీవిత పాఠాన్ని చెబుతుందని ఎంతమందికి తెలుసు? గద్ద జీవితము 70 ఏళ్ళు. ఈ జాతి పక్షుల్లో ఎక్కువ కాలం బతికేది కూడా గద్దనే. అయితే గద్దకి 40 ఏళ్ళు పూర్తయ్యేసరికి దాని గోళ్ళు బాగా పొడవుగా పెరిగి ఆహారాన్ని పట్టుకోవడానికి సహకరించవు. పొడవైన దాని ముక్కు కొన చివర వంగిపోయి పట్టుకున్న ఆహారాన్ని నోటితో తినడానికి కూడా సహకరించదు. ఈకలు దట్టంగా పెరిగి దాని రెక్కలు బరువై చురుగ్గా ఎగరడానికి సహకరించవు. ఆ సమయంలో దాని ముందున్నవి రెండే రెండు లక్ష్యాలు. ఒకటి, ఆహారాన్ని సంపాదించుకోలేక శుష్కించి కృషించి మరణించడము, లేదా ఎంత బాధాకరమైనా సరే తనని తాను మార్చుకోవడం. ఈ ప్రపంచంలో ప్రాణమున్న ఒక జీవి ఎంత క్షీణ దశకు వచ్చినా కూడా బ్రతకాలని అనుకుంటుంది. అలాగే గద్ద కూడా బ్రతకాలని అనుకుంటుంది. మరి గద్ద ఏ విధంగా తనని తాను మార్చుకుంటుందో ఒక్కసారి చూద్దాము. గద్దకు ఈ మార్పు చాలా బాధాకరమైనది. ఈ మార్పు దాదాపు 150 రోజుల ప్రక్రియ, అంటే 5 నెలలు. ఈ మార్పు కోసం గద్ద తనకు అందుబాటులో ఉన్న ఒక ఎత్తైన కొండను తన స్థావరంగా చేసుకుంటుంది. అక్కడ పెరిగిపోయిన తన ముక్కు కొనను కాలి గోళ్ల మధ్య పెట్టుకొని ఎంత బాధ కలిగినా కూడా నెమ్మదిగా వలిచేసుకుంటుంది. ఇలా వదిలించుకున్న ముక్కు మళ్ళీ కాస్త కొత్తగా వచ్చి ముక్కు పదునుగా పెరిగే వరకు ఎదురు చూస్తుంది. అలాగే పదునుగా పెరిగిన కొత్త ముక్కుతో అవసరాన్ని మించి పెరిగిన ఖాళీ గోళ్లను కూడా వదిలించుకుంటుంది. ఇంకా కొత్త గోళ్లు పెరిగిన తర్వాత వాటి సహాయంతో తన రెక్కలకు బరువైన పాత ఈకలను కూడా పీకేస్తుంది. అలా బరువుగా ఉన్న తన రెక్కలను తేలిగ్గా మార్చుకుంటుంది. ఇలా 5 నెలలు బాధాకరమైన కృషితో సాధించుకున్న పునర్జన్మతో మరో 30 ఏళ్ళు హాయిగా బతికేస్తుంది. ఈ సృష్టిలో మనం బ్రతకాలంటే మార్పు అనేది చాలా అత్యవసరం అనే జీవిత సత్యాన్ని గద్ద జీవించి మనల్ని కూడా అలాగే జీవించమని బోధిస్తుంది. ఇలానే ప్రతి మానవుడు కూడా జీవించాలని ఉంటుంది. కానీ జీవితాన్ని మార్చే ధ్యాన సాధన మాత్రం ఒక గంట చైలం, జీవితం మాత్రం కావాలి. ఒక పక్షి 150 రోజుల కఠోర సాధనతో మరో 30 సంవత్సరాల వయసు పెంచుకుంటుంది. పాత సామెత ఒకటి ఉంది, కుండలో ఉన్న అన్నం కుండలోనే ఉండాలి, అమ్మాయి బొద్దుగా ఉండాలి అని. అలానే మనము ధ్యానం చేయం, కానీ ఆరోగ్యం ఆనందం మనకు కావాలి. ఎలా వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? ఒక పక్షి సాధన చేత మరో పునర్జన్మ తెచ్చుకున్నట్టుగా మనము కఠోర ధ్యాన సాధన చేద్దాం. మానవులుగా ఉన్న మనం మాధవులుగా మారుదాం. ఆరోగ్యంగా ఆనందంగా జీవించుతాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కన్నా ఈ టాపిక్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.